అది వేసవికాలం. ఆకాశంలో సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. అడవిలోని చెట్లన్నీ శోషతో వాలిపోతున్నాయి. ఎండలకు తట్టుకోలేక జంతువులు ఎక్కడికక్కడ సోలిపోతున్నాయి. వేసవిలో ఎండలు బాగా అధికంగా ఉండడంతో ఒక నక్క ఎక్కడైనా కాస్త నీడ దొరికితే విశ్రమించాలనుకుని చెట్టు నీడకై బయలుదేరింది. ఇంతలో దానికి బాగా దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ ఉండగా అది ఒక ద్రాక్ష తోట దగ్గరికి చేరుకుంది. దాహం బాగా ఉండడంతో దానికి ఆ ద్రాక్ష పళ్ళని చూసి వెంటనే నూరు ఊరింది. ఆ ద్రాక్ష పళ్ళు చాలా బాగా పెద్దవిగా ఎంతో అందంగా గుత్తులు గుత్తులుగా వెళ్ళాడటం చూసి గబగబా ఆ తోటలోకి చేరుకుంది. నోరూరే ద్రాక్ష పళ్ళని చూసి నక్క ఆహా, ఎంత బాగా పండాయి! ఓ 10 పళ్ళు తింటే చాలు, నా దాహం తీరుతుంది. కాని అవెక్కడో పైనున్నాయే, నాకెలా అందుతాయి? ఆ, పైకెగిరి అందుకుంటాను. నా తెలివికి శక్తికి మించిన వాళ్ళు ఎవరున్నారు గనుక అని పైకెగిరింది. చాలాసార్లు ఆ పళ్ళ కోసం ఎగిరింది. పక్కన రాళ్ళుంటే అవి ఒకదాని మీద ఒకటి పేర్చుకుని ఎక్కడానికి ప్రయత్నించింది. పాపం ద్రాక్ష పళ్ళు అందలేదు, పట్టు తప్పి కింద పడిపోయింది. అయినా సరే ఎన్నిసార్లు పైకెగిరి అవి అందగా క్రింద పడినా పట్టు వదలకుండా నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించింది. బాగా పైకెగిరితే దొరకకుండా పోతాయా? సాధిస్తాను
దూరం నుంచి వేగంగా పరిగెత్తుకు వచ్చి పైకి దూకేది. కానీ పడిపోయేది. అయినా సరే సాధిస్తాను, వదిలి పెడతానా? 1, 2, 3 అంటూ పరిగెత్తేది. కానీ లాభం లేకపోయింది. అలా ఆ నూరూరించే అందమైన ద్రాక్షల గురించి పాప నక్క అన్ని విధాలుగా ఎంతో ప్రయత్నించింది. లాభం లేదు, అయినా ఎందుకు ఈ శ్రమ? ఫలితం లేకపోయేసరికి ఆ ద్రాక్ష పళ్ళు పులుపు, ఛీ, ఎవడికి కావాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్షుల కిలకిల రావాలతో ఎటు చూసినా పచ్చగా, వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. పక్కనే ఒక నది.